అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందాబా కట్నం తంతు సిల్డంగేరి గ్రామంలో అనే ఒక మధ్యతరగతి రైతు ఉండేవాడు అతడికి ఒకే ఒక కుమార్తె ఆమె పేరు సుందరాంగి ఆమె చక్కని అందగత్తె కానీ కొంచెం స్థూలకాయురాలు ఆ కారణం వల్ల కనకరాజు ఆమెకు ఈడు జోడుగా ఉండే వరుడి కోసం వెతకసాగాడు కనకరాజుకు నచ్చిన విధంగా సుందరాంగికి కొన్ని సంబంధాలు వచ్చాయి అయితే వరుడి తరుపు వాళ్ళు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు కట్నం అడగసాగారు ఈ పరిస్థితుల్లో కనకరాజుకు గంగాపురంలో ఉన్న బంగారు రాజు గురించి తెలియవచ్చింది ఈ బంగారు రాజు సామాన్య రైతు అతడికి చంద్రకాంతరాజు రాజని ఒకే ఒక కుమారుడు కనకరాజు గంగాపురం వెళ్ళి చంద్రకాంతరాజును చూశాడు ఆ కుర్రవాడు గుణవంతుడు తనకు అల్లుడు కాదగ్గవాడు అన్న అభిప్రాయం కలిగిందాయనకు వరుడి తండ్రి బంగారు రాజు తన కుమారుడికి ఇరవై వేల కట్నం అడిగాడు కనకరాజు తన కుమార్తెకు కట్నానికి సరితూగేటట్టు ఇరవై తులాల బంగారు నగలు పెట్టమన్నాడు బంగారు రాజు అది తనకు శక్తిమించిన పని అన్నాడు కనకరాజు కూడా ఇరవై వేల కట్నం తను ఇవ్వలేనన్నాడు అందువల్ల సంబంధం కుదరలేదు ఎలాగైనా ఈ సంబంధం కుదుర్చుకోవాలని అటు కనకరాజు ఇటు బంగారు రాజు కూడా ఉంది ఆ పని తాము పెట్టిన షరతులపైనే జరగాలని ఇద్దరికీ పట్టుదల కలిగింది వాళ్ళిద్దరూ విడివిడిగా పొరుగూరులో ఉన్న పేరయ్య శాస్త్రి అనే పెద్ద మనిషిని కలుసుకొని తమ సంగతి వివరించారు పేరయ్య శాస్త్రి ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో అతడికి అతడే సాటి ఆయన ఒకనాడు కనకరాజు దగ్గరకు వచ్చి కనకరాజు నా మాట విని ఆ బంగారు రాజు అడిగిన కట్నం ఇవ్వడానికి ఒప్పుకో అన్నాడు ఇరవై వేల కట్నమా అంత శక్తి నాకెక్కడిది శాస్త్రి గారు ఆ సంగతి మీకు లోగడే చెప్పాను కదా అన్నాడు కనకరాజు నాకు ఆ సంగతి తెలియదనుకున్నావా ఎక్కడైనా అప్పు తీసుకురా అన్నాడు పేరయ్య శాస్త్రి ఆ అప్పు తీర్చడం ఎలా ఇది కుదిరే పని కాదు అన్నాడు కనకరాజు అది నాకు తెలుసు బంగారు రాజు నీ కుమార్తెకు పెట్టే నగలమ్మి ఆ అప్పు తీర్చు సరిపోలా అన్నాడు పేరయ్య శాస్త్రి పేరయ్య శాస్త్రి త్వరగా బంగారు రాజు దగ్గరకు వెళ్ళి కనకరాజు అడిగిన బంగారు నగలు పెట్టేందుకు ఒప్పుకో అని చెప్పాడు బంగారు రాజు ఆశ్చర్యంగా నాకు ఆ పాటి సామర్థ్యం లేదని తెలిసి ఇలాంటి సలహా ఇస్తారెందుకు శాస్త్రిగారు అన్నాడు ఆ సంగతి నాకు తెలియంది కాదు అప్పు చేసి బంగారు నగలు కొని పెళ్ళికూతురికి పెట్టు అన్నాడు పేరయ్య శాస్త్రి ఆ అప్పు తీర్చాలి కదా ఎలా సాధ్యం అన్నాడు బంగారురాజు ఆ సంగతి నేనెరగనా మీ అబ్బాయికి కనకరాజు ఇచ్చే కట్నం డబ్బుతో ఆ అప్పు తీర్చెయ్యి అన్నాడు పేరయ్య శాస్త్రి ఆ తరువాత ఏ ఇబ్బంది లేకుండా సుందరంగి పెళ్ళి రాజుతో జరిగిపోయింది విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను